హలో రవి సార్. హలో. ఓటీఎస్ మీద చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడటం చూసామండి. అండ్ ఆయనైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మా గవర్నమెంట్ వస్తే దానికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఒక నిర్ణయంతోనే ఉంటాము, ప్రజలైతే భయపడొద్దు ఆందోళన పడొద్దు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్ దీని మీద, ఓటీఎస్ మీద? ఇళ్ళు ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా ఇళ్ళు కట్టిస్తామని, తర్వాత రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ ఇళ్ళ పథకం అనే ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇళ్ళు, ఇప్పుడు ఈ సమస్య అప్పటి నుంచి అంటే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు అప్పటి నుంచి ఉన్నటువంటి సమస్య ఇది. ఆ భూమి అప్పటి నుంచి ఉన్న ఇళ్ల స్థలాలు పట్టాలు లేకపోతే ప్రభుత్వం ఇస్తే కట్టుకొని వేరే నీళ్ళంటి కొనుక్కొని ఉన్నవి, ఈ రకరకాలైనవన్నీ ఉన్నాయి. ఇప్పుడు జగనన్న వీళ్ళ స్వగృహ పథకం ఏదో పేరు, దాని కింద వాళ్ళు ఒక దీన్ని తీసుకొచ్చారు. 12,000 కోట్లు వీటికి సంబంధించిన బకాయిలు ఉన్నాయి, 10,000 కోట్లు ప్రభుత్వం కడుతుంది, 2,000 కోట్లు ప్రజలు, మీరు ఒక 10,000 రూపాయలు ఇంటికి చొప్పున కడితే మీది అవుతుంది. అవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే మీరు అమ్ముకోవచ్చు. అవును. రెండోది, ఒకవేళ ఇల్లు మీ పేరుతో పట్ట కాకుండా మీ దగ్గర వేరే వాళ్ళు కొనుంటే ఆ కొన్న వాళ్ళకి రిజిస్టర్ చేయడానికి ఇంకో 10,000 అంటే 20,000 కట్టాలి. ఇలాంటి ఒక పథకం తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. నిన్న మొదటి పేజీలో పత్రికలన్నింటిలో కూడా అదే, ఆ మేరకు చీఫ్ సెక్రటరీ ఏమి ఉత్తర్వు పంపించారు, ఆ ఫోటో స్టాట్లు అన్నీ వేశారు. ఇది రాకముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనండి, ప్రతిపక్షేతర ప్రతిపక్షాలు కూడా ఎప్పటి నుంచో ఉన్న ఇళ్ళకి ఇప్పుడు డబ్బులు కట్టడం ఏంటి, ఓ 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉన్న వాటినండి. ఇందులో ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంది, పట్టణ ప్రాంతాల్లో విలువైన భూములు విలువలేని భూములు అని రెండు రకాలుగా విభజించింది ప్రభుత్వం. విలువైన ప్రాంతాల్లో ఉన్నటువంటివి అంటే ఉదాహరణకు బంజారా హిల్స్ ఇంత డెవలప్ కాకముందు ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు దాని వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి మేము ఆల్టర్నేటివ్ చూపిస్తామని కూడా వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం దీన్ని చాలా తీవ్రంగా ఇప్పుడు ఈ సమయంలో చంద్రబాబు మాట్లాడుతున్నట్టున్నారు, వాళ్ళు మేము వస్తే అధికారంలోకి వస్తే మాఫీ చేస్తామని. మీరు అంతకుముందు ఎందుకు చేయలేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. మీరు దీర్ఘకాలం అధికారంలో ఉన్నారు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి మొన్నటితో కలిపి, మరి మీరుండగా చేస్తుంటే పరిష్కారం అయ్యండి అది. ఇంకా జగన్ ప్రభుత్వం జగన్ విషయానికి వస్తే ఈయన పాదయాత్రలు వాటన్నింటిలో కూడా స్వగృహం అంటేనే మీ ఇల్లు మీకే వచ్చేస్తుంది అన్న పద్ధతిలో హామీలు ఇచ్చారు. ఇప్పుడు వచ్చి 10,000 రూపాయలు కట్టమంటున్నారు, 20,000 కట్టమంటున్నారు. ఇది స్వచ్ఛంద పథకమే, మేమేవన్నీ ఫోర్స్ చేయట్లేదు బలవంత పెట్టట్లేదు అని ప్రభుత్వం చెబుతుంది. కానీ స్థానికంగా మటుకు వాలంటీర్లనండి లేకపోతే అధికారులనండి ఎన్యూమరేషన్ చేసి ఏ స్థలంలో ఎవరున్నారు. అందులో నేను చెప్పిన ఒక రహస్య ఏజెండా కూడా ఉంది, అదేంటంటే ఖరీదైన వాటిని ఐడెంటిఫై చేసి బిల్డ్ ఏపీ కింద అమ్ముకుంటే కోట్లు వస్తాయని ఒకటి కూడా ఉంది. రెండోది ప్రజలకి చెప్పేసి వాళ్ళ దగ్గర 10,000 20,000 తీసేసి ఒక 2,000 కోట్లు వచ్చినా వచ్చిందే కదా ఇప్పుడు ఉన్న దీంట్లో అన్నట్టుగా. ఇప్పుడు అన్నీ ఫ్రీగా ఇస్తున్నాం అనుకుంటూ ప్రతిదాన్ని ఇస్తున్నప్పుడు ఎప్పుడో ఇచ్చిన ఇళ్ళకి ఇప్పుడు డబ్బులు తీసుకోవటం ఏంటి? మీరు కొత్తగా ఇచ్చే స్థలాలు 2.5 సెంట్లు 2 సెంట్లు వాటికి సంబంధించి అభ్యంతరాలు వస్తే హైకోర్టు స్టే కూడా ఎత్తేసింది, దానికి ఏదో 4 పెట్టారు, మీరే కట్టుకోవడం, మీరు కట్టుకుంటే మేము మెటీరియల్ సప్లై చేయటం, లేదు మీరు కట్టుకుంటే మేము డబ్బులు రీఇంబర్స్ చేయటం, ఇట్లా 4 రకాలు పెట్టారు. అది కొత్త వాటికి సంబంధించి, ఇది పాత వాటికి సంబంధించి. కాబట్టి ప్రభుత్వానికి ఒక సమగ్రమైన విధానము కావాల్సి ఉంటుంది, ప్రజల మీద భారం వేయకుండా ఉండడం చాలా మంచిది. ఈ సమయంలో ఎలక్ట్రిసిటీ భారం ఇప్పుడే వేశారు, చెత్త పన్ను ఇప్పుడే వేశారు, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఈ సమస్య వస్తుంది. సో ప్రజల దగ్గర ఆదాయాలు లేవు. నిన్ననే నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ అని చెప్తున్నాడు, భారతీయులు చాలా నిరుత్సాహంలో ఉన్నారు, ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదు అని. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంకా అధ్వానంగా, ప్రభుత్వమే అప్పుల్లో కూరుకుపోయింది. ఇటువంటి అప్పుడు ఓటీఎస్ పేరుతో ఇంకో పేరుతోనో మీరు డబ్బులు కట్టండి అంటే చాలామంది పేదవాళ్ళది ఎవరుంటారు, రెండు పక్కన ఎప్పటి నుంచో పేదవాళ్ళే ఉంటారు ఎక్కువ మంది, వాళ్ళకు 10,000 20,000 కూడా వాళ్ళకు సమస్యనే. ప్రతిపక్షం చేసేదంతా సరైందంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు కాబట్టి లేదు, కానీ ప్రతిపక్షంలోకి వస్తే మాట్లాడతారు సహజంగా. కాబట్టి వీళ్ళందరి కోరికను ప్రభుత్వం తీసుకొని ఇన్ని చేస్తున్న ప్రభుత్వం దీన్ని కూడా తను ఎలా బ్యాంకులతో మాట్లాడి దశల వారీగా కట్టడానికి ఏంటి, లేకపోతే అట్లాంటి ఏర్పాటు ఏదైనా చేయొచ్చు, లేదంటే అది కూడా రీఇంబర్స్ తనే తీసుకుంటే అప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మూడవది, ఈ క్రమంలో ఉత్పన్నమయ్యే తదుపరి సమస్య ఏంటి? అవును,
మీరు రిజిస్టర్ చేసుకుంటే అమ్ముకోవచ్చు అని. ఒకప్పుడు అలాగే ఉండేది. పేదలకు ఎంత వాళ్ళకి ఇచ్చిన స్థలాలు వాళ్ళు దరిద్రం కొద్ది అమ్మేసుకునేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు ఇల్లు లేకుండానే ఉండేవాళ్ళు. ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవటం అన్నది అమ్ముకునే హక్కు కల్పించడానిక, నివసించే ఆవాస హక్కు అమ్మకపు హక్కు అనేది చాలా ముఖ్యమైన సమస్య. చాలా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కూడా. ఆవాస హక్కుగా ఉండాలి అంటే వాళ్ళకి ఇతరత్ర కూడా కొంత ఉపాధి, కొంత సదుపాయం వాళ్ళు ఉన్నదానికి దగ్గరలో. చాలాసార్లు ఏమవుతుందంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటారు, అందరికీ ఊరి బయట ఏదో ఇస్తారు, వాడు చేసే పనేమో ఇక్కడ ఉంటుంది. అవును, అది బరువు మోసే పనైనా మేస్త్రి పనైనా లేకపోతే చిన్న టౌన్స్లో రిక్షా తొక్కడము ఆటో నడపడం అయినా పనేమో ఇక్కడ ఉంటుంది, నివాసం అక్కడ ఉంటే కుదరదు. కాబట్టి ఈ అంశాన్ని చాలా తీవ్రమైన, చాలా లోతుగా జగన్ ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షం కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు దీర్ఘకాలం అనుభవం ఉంది కాబట్టి ఒక వాస్తవిక పరిష్కారం ఏదైనా దీనికి మిగిలిన జాబితాలో కాకుండా దీనికి ఒక వాళ్ళ బాధ్యత కూడా ఉంది కాబట్టి, బికాజ్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా పరిష్కరించలేదు కదా. ఇప్పుడు వయస్సు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు అని ఇచ్చారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు. అప్పుడు నీకు ఒక ఇది ఉంటే దాని పక్కన ఇలా కట్టుకోవటము, లేకపోతే రెండిళ్ళు చూపించి ఒక ఇల్లే కట్టుకోవడము, రకరకాల అవకతవకలు జరిగాయి. దాని మీద ఒక విచారణ సంఘం వేశారు, అది ఇప్పటికీ పరిష్కార నివేదిక రాదు. గత ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు తేల్చలేదు, ఇందిరమ్మ ఇళ్ళ అవకతవకలు తేలుస్తూ ఉన్నాళ్ళు, వీళ్ళు తేల్చరు. కాబట్టి ప్రజల మీద భారం పడకుండా వాళ్ళు ఉంటూ దీర్ఘకాలంగా దశాబ్దాల తరబడి వాళ్ళు ఉంటున్న ఇల్లు వాళ్ళకి చెందే విధంగా చర్య తీసుకుంటే అది అప్పుడు ప్రభుత్వం మీద ఒక విమర్శలు వీటి నిరసనకు అవకాశం ఉండదు. అట్లాంటి ఒక విస్తృతమైన వాస్తవికమైన పరిష్కారం ఆలోచించాల్సి ఉంది. మళ్ళీ మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం కాబట్టి మనం ఒకటే చెప్పగలం, ప్రతిపక్షాలు నీటి అభిప్రాయాలు. పట్టణాల్లో ఉదాహరణకు రెసిడెన్స్ అసోసియేషన్స్ ఇట్లాంటివి ఉన్నాయి, సంక్షేమ సంఘాలు ఇట్లాంటివి, వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకొని వాళ్ళ ఆమోదంతో పరిష్కారం చేయటం చాలా సహేతుకంగా ఉంటుంది. వన్ సైడ్ ఇది కొంచెం మిక్స్డ్గా దీన్ని చూడాల్సి ఉంటుంది. కేవలం పొలిటికల్ అటాక్ ఒక అది ఒక భాగమే. రెండవది, ఇది ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి కాదు, ఇది ఒక కొనసాగింపు పరంపర చాలా కాలంగా. ఇప్పటికీ ఈ దేశంలో ప్రజలకు ఇళ్ళ సమస్య కళ, ఇళ్ళే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నట్టుగా ఇల్లు అనేది ఇప్పటికి కూడా కళ. యాస్, ఈ కరోనా టైంలో ఇది మరింత పెద్ద సమస్య అయిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ లేదు హోమ్ లేదు అంటే వాళ్ళు ఏమవుతారు? ఆలోచించాల్సిన బాధ్యత అయితే చాలా ఉంది దీనిపై. మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు లేకపోతే ఇంకొకరు, నువ్వు నేనైతే ఇంటి దగ్గర నుంచి జూమ్లో ఇంటర్వ్యూ చేసుకోవచ్చు, బట్ వేరేస్ కష్టజీవులు పేదలు పని చేసుకొని బతకాల్సిన వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఆలోచించాను. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్.